హలో వ్యూయర్స్ రామ్ గోపాల్ వర్మ అక్కినేని నాగార్జున ఈ రెండు పేర్లు కలిసి ఒక సెన్సేషనల్ మూవీతో తెలుగు సినిమా చరిత్రని తిరగరాశాయి మళ్ళీ ఇప్పుడు దాదాపు 28 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ రెండు పేర్లు తెర మీదకి రాబోతున్నాయి అదే ఆఫీసర్ సినిమా ద్వారా ఎస్ ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ కాబోతున్న ఈ సినిమా విశేషాలని మనతో షేర్ చేసుకోవడానికి We actually have the whole team. Yes. Nagarjuna garu, Ram Gopal Varma garu, alage heroine Myra and tanto paatu ee cinema lo Nagarjuna gari kooturuga kanipinchipothunna Kavyanshi. Andaru ready ga unnaru kabatti inka mana chit chat start chesedam. Hello everyone. Andarki hi. Hi. Hello Nagarjuna garu. How are you? Okay. Good, good. Thank you. Hi Ramu garu. Hi. చాలా చాలా ఆనందంగా ఉంది ఇలా ఒక ఫ్రేమ్ చూడడానికి అంటే ఇన్నాళ్ళు వెయిట్ చేసాం మేము నిజం చెప్పాలంటే సో 28 ఇయర్స్ అనే ఫీలింగ్ ఎప్పుడైతే సినిమా ఓపెనింగ్స్ అయ్యిందో ఆ రోజు నుంచి ఇంకా ఎక్కువ అయిపోయింది అబ్బా మళ్ళీ ఎప్పుడు చూడాలి స్క్రీన్ మీద అని సో ఎంత కాదన్నా శివ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఆడియన్స్ మీద ఎన్ని ఇయర్స్ అయినా అది పోదు సో ఎక్స్పెక్టేషన్స్ అండ్ కంపారిజన్ ఖచ్చితంగా ఉంటుంది సో శివ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫీసర్ ఆల్రెడీ రీచ్ అయిపోయింది ఇంకా దాటుతోంది కూడా రోజు రోజుకి మీరెలా మీరేం చెప్తారా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని థియేటర్కి వస్తే ఓకేనా అంటే ఒక మాకు ఒక అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ చాలా మందికి ఇప్పుడు థియేటర్స్ వచ్చేవాళ్ళు అప్పుడు పుట్టలేదు సో వాళ్ళు యాక్చువల్లీ శివాని మేబీ టీవీలో చూసుంటారు ఎక్కడో చూసుంటారు సో ఆ ఇంపాక్ట్ యాక్చువల్గా ఉండదు సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ యాక్చువల్లీ మాకు ఈ జనరేషన్ ఐ మీన్ బిట్వీన్ 18 and 28 అండ్ వాట్ 18 and 35 దే వోంట్ హావ్ సీన్ ఆఫ్ కోర్స్ ఐ సెకండ్ దిస్ వాట్ నాగార్జున ఇస్ సేయింగ్ ఎందుకంటే చూసినా కూడా టీవీలో చూసినప్పుడు శివ ఆ రోజుల్లో ఇట్ క్రియేటెడ్ ద బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఫర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ లైక్ సౌండ్ అండ్ మ్యూజిక్ ఆ కైండ్ ఆఫ్ ఏ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్కి టీవీలో చూడటానికి చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకంటే ఆ ఆస్పెక్ట్ అనేది ఆల్మోస్ట్ narrative content ఎంత పనిచేసిందో ఈవెన్ దట్ హెస్ వర్క్డ్ సో ఐ థింక్ లైక్ హీ సెడ్ ద అది ఇది బిలో ది 30 బిలో ద ఆ ఏజ్ గ్రూప్ లో ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ న్యూ బిలో 30 వాళ్ళకి దిస్ విల్ బి న్యూ దాంతో కంపేర్ చేయడానికి కూడా ఉండదు వాళ్ళకి సో ఇట్స్ యాక్చువల్లీ అడ్వాంటేజ్ ఫర్ అస్ సో రామ్ గోపాల్ వర్మ గారు ఇన్నాళ్ళు పట్టిందా మళ్ళీ నాగార్జున గారితో సినిమా చేయడానికి ఎందుకు ఎందుకు మధ్యలో జరగలేదు బుద్ధి గడ్డి తిని నా తినలేదు నాది బాగానే ఉంది ఐ థింక్ ఆనెస్ట్లీ సీరియస్ స్పీకింగ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు హావ్ రైట్ టైం ఏదో ఐ మీన్ ఐ నాట్ ద పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ డెస్టినీ అండ్ ఆల్ దట్ బట్ ఐ బిలీవ్ దేర్ ఇస్ అ టైమింగ్ right time Something, right time place. right place right people yeah right people yeah. it happens actually shiva tarvata antam govinda govinda lanti cinemalu chesinappatiki kuda ippatiki shiva 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 ade ekku gurtuntundi aa impact ala undipoyindi so ippudu officer lo shiva magic repeat avvalannadi andari aasa kuda actually ga cheppalante so oka director ga meer cheppandi entha varaku maaku naaku samanjandarku main difference ani ippudu shiva anedi oka college student kada adi college student ga maamuluga tan pan chusukunta baa chadukunta oka maamulu person adi kaani akkada unna konni paristhithulu situations malana tanni oka chain dempi వైలెంట్ గా అయ్యటానికి కొన్ని ఒక సో ఫోర్సెస్ ఒక సర్కమ్స్టెన్సెస్ క్రియేట్ చేసినాయి ఆఫీసర్ వచ్చేసరికి తన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది క్రిమినల్స్ తో డీల్ చేసేది తనకున్న దాంట్లో సో సినిమా స్టార్టింగ్ నుంచే తన ఆ మోడ్లో ఉన్నాడు కాబట్టి కామన్ పాయింట్ ఏంటంటే రెండు హీరోయిజంకి సినిమాలకి ఒక రైటియస్నెస్ తను నమ్మిన దాన్ని బిలీవ్ చేయడం తను మనిషి అనుకున్న దానికోసం రిస్క్ తీసుకొని ఫైట్ చేయటం అనే ఒక ట్రెయిట్ మాత్రం రెండిట్లో కామన్ ఓకే బట్ తన ప్రొఫెషన్ కానీ వేరే దేంట్లో కూడా శివాకి ఆఫీసర్కి సంబంధం లేదు బట్ ఐ వుడ్ సే శివ అనే అతను కాలేజ్ చదువులు అయిపోయిన తర్వాత మనం ఏం చేసాడో తెలీదు దాంట్లో ఆఫ్ కోర్స్ అందులో గుండె అయ్యాడు బ్లాంక్లీ అసలు తినైతే ఒక్క సాంగ్ తో అందరినీ పడేసింది నిజంగా సినిమా రిలీజ్ కి ముందే యునో అందరు ఫ్యాన్స్ అయిపోయారు నీకు సో తెలుగు వచ్చా నో బట్ ఐ కెన్ జస్ట్ సే వాట్ ది లైన్స్ ఆర్ దేర్ అండ్ అంటే ఒక కంప్యూటర్ లాగా రికార్డ్ అయిపోద్ది బ్రెయిన్ లో ఇట్ రికార్డ్స్ ఇన్ అ బ్రెయిన్ అండ్ ఇఫ్ యు సే సంథింగ్ షీల్ రిపీట్ ఇట్ లైక్ దట్ ఈవెన్ టుడే యు కెన్ సే ది లైన్స్ యా ఈ జాబ్ చేయడం అంత అవసరమా మనం తిరిగి హైదరాబాద్ ఎందుకు వెళ్ళిపోలేం
అండ్ ఇంకో స్మార్ట్ థింగ్ ఏంటంటే ట్రైలర్ లో ఉన్న డైలాగే చెప్పింది, ఇంకేది చెప్పలేదు. అంటే రియాక్షన్స్ కూడా చాలా బాగుంటాయి. ఐ మీన్ వాట్ ఎవర్, అసలు బాగా భాష తెలిసిన వాళ్ళు, పీపుల్ నో ద లాంగ్వేజ్. అది నాకు పెద్ద సర్ప్రైజ్ అండి. యాజ్ అ డైరెక్టర్ మెనీ టైమ్స్ దానికి నేను బ్రీఫ్ చేయకుండా ఒక రియాక్షన్ ఏమంటే, ఇప్పుడు నా డైరెక్టర్గా నా మైండ్లో ఏదో ఉంటుంది ఇలా ఇట్లా చేస్తుందని, షీ విల్ డూ సంథింగ్, అంటే ఇలా ఇలా నేను చెప్పుండాల్సింది కదా అనిపిస్తుంది. అది ఎలా పాసిబుల్ అనేది నాకు పెద్ద మిస్టరీ. అది షీ గెట్స్ ఇన్ టు ద సీన్, ద మూడ్ రైట్ అవే. ఇట్ ఈస్ ఫెంటాస్టిక్ వర్కింగ్ విత్ హర్. అసలు ప్రాబ్లం లేదు. ఇక ఈ అమ్మాయిని చూసి, ఈ అమ్మాయి డైలాగులు ఇంత బాగా చెప్తుందిగా చచ్చినట్టు నేను నేర్చుకునేవాడిని డైలాగ్. ఫీల్ అయ్యి అంటే చిన్నపిల్ల ఇంట్లో చెప్తుంది డైలాగులు నేను చెప్పతే ఎట్లా అని. వెరీ అలర్ట్. మేడమ్, సో ఇట్ వాజ్ ఆ రిలేషన్షిప్ ఇన్ ద ఫిలిం ఇస్ సో బ్యూటిఫుల్. ఎక్కడ దొరికింది రాము గారు ఇంత టాలెంటెడ్? నేను చూసినప్పుడు ఫస్ట్ నేను ఒక ఐదారుగురు పాపని చూసాను ఈ రోల్ కోసం. ఫస్ట్ ఈ అమ్మాయి ఆఫీస్లో ఎంటర్ అవ్వగానే అన్యూ తీసుకోదా, జస్ట్ ఎంటర్ అవ్వగానే టాకింగ్ టూర్ అన్యూ సార్. అండ్ తన ఫీచర్స్ కూడా అంటే తెలుగు ప్రేక్షకులకి యాక్చువల్లీ చెప్పాలంటే బాగా దగ్గరగా కనెక్ట్ అయిపోయేలాగా ఉంది నిజంగా. మైరా, ఐ థింక్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పరంగా హీస్ అ టఫ్ కాంపిటీషన్ ఫర్ యూ. నో నో, షీఈస్ నాట్ అ కాంపిటీషన్ ఫర్ మీ, ఆబ్వియస్లీ షీఈస్ అ కిడ్. But yeah, she's a very tough, right? I mean, yeah. For me, she was. So, ikkada continuation lone dialogue mee nunchi kuda vinestamo pan ayipothu. Let's see if you remember the dialogue. Yeah. She's saying like the way she remembered her line. Do you remember any line of yours? I swear, you know, they used to prompt me and then after like 5 seconds, it used to goes away. So, in this interview, you already lost with her. Yes. But no, Myra also. Myra also. Yeah, that's not the problem. I'll be like coming up with some surprise for sure. She was... Obviously, Telugu is very difficult. Also, since it's an action film, and Myra is also part of action scenes and all this. Yeah. So many things more happening. I only told her, okay, don't get into the habit of by-hearting the lines. And oka beach the release chesaru scene. Yeah. ఇట్స్ లైక్ ఎప్పుడెప్పుడు థియేటర్కి వెళ్ళి ఆ ఎఫెక్ట్స్తో పాటు అది చూసి ఎంజాయ్ చేద్దామా అనిపించేలాగా ఉంది. బికాస్ దట్ డాల్బీ అట్మాస్, యూనో ఆ సౌండింగ్లో చూస్తే ఐ థింక్ దాన్ని ఇంకా మేము బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనిపించింది. You have the ocean around you. Seriously. మామూలుగా మొబైల్లో ల్యాపీలో చూస్తేనే ఇంత బాగుంటాయి ఎక్స్పీరియన్స్, ఇంక థియేటర్లో చూస్తే ఎలా ఉంటుంది అనేసి. సో నాగార్జున గారితో సినిమా చేస్తున్నారు కాబట్టి శివాలో ఆ టెక్నికాలిటీ అంత బాగా కుదిరింది కాబట్టి దీంట్లో కూడా ఎక్స్ట్రా కేర్ తీసుకున్నారా, ఆర్ ఆఫీసర్ కదా అలా డిమాండ్ చేసిందా? హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? సి, సౌండ్ అనేది ఆబ్వియస్గా ఒక కొన్ని టైప్ ఆఫ్ జానర్స్లో ఎక్కువ పనిచేస్తుంది. నాట్ దట్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అదర్ ఫిల్మ్స్, బట్ డెఫినెట్లీ ఐ ఫీల్ యాక్షన్ అండ్ థ్రిల్లర్స్లో ఇట్ విల్ టేక్ ఏ వెరీ కీ ఇంపార్టెన్స్. నేను కూడా ఆఫీసర్లో చేసినంత సౌండ్ డిజైనింగ్ నేను అసలు అంటే నా ఫస్ట్ సినిమాకి చేశాను డెఫినెట్గా. బట్ ఇవాళ బికాస్ ఆఫ్ అట్మాస్ అండ్ బికాస్ ఆఫ్ ది చాయిస్ ఆఫ్ సౌండ్స్ యూ హ్యావ్ త్రూ ది ఇంటర్నెట్, ఆ రోజుల్లో అంటే ప్రతి రికార్డ్ చేసి దొరికే చాలా తక్కువ, ఏదో సరిపెట్టుకున్నాను. ఇప్పుడు బికాస్ ఆఫ్ ది టెక్నాలజీ ది హోల్ వరల్డ్ ఇస్ అట్ యువర్ ఫీట్, ఎనీథింగ్ యూ కెన్ గెట్, మీ ఓపిక ఎంత మీరు చేయగలంటే. సో ఐ థింక్ సౌండ్ డిజైన్ ఇన్ ఆఫీసర్ విల్ బి వెరీ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. And the sound is used as a background score, okay. Actually. He used it like a background. You can choose a background score. Laga and the sound ki sound design ki unna thada. Sound is obvious. Sound design anedi meer danni oka narrative tool laga use chestunnappudu mottham experience maaripothundi. Nagarjuna garu, to be frank, Ram Gopal Varma garito meer cinema ni announce cheyagane mee abhimanulu kaani kontamandi prekshakulu kaani kangaru paddaru. ఎలాంటి సినిమా చేస్తారు రామ్ గోపాల్ వర్మ గారు అనేసి. సో ఆయన రకరకాల కాంట్రవర్షియల్ చేశారు, రకరకాల చరిత్రలు చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు అని. మీకు ఎప్పుడైనా రామ్ గోపాల్ వర్మ గారు సినిమా చేద్దాం అనగానే అలాంటి టెన్షన్ కానీ ఒక డౌట్ కానీ ఏదైనా ఉండిందా? డౌట్ లేదు. ఐ మీన్ వి నెవర్ హ్యాడ్ అ డౌట్. రాము అండ్ మీ అండర్స్టాండ్ ఈచ్ అదర్. ఓకే. అండ్ ఈ ఇంతకాలం ఈ మధ్యలో చేయలేదు అంటే హిస్ జర్నీ వాజ్ డిఫరెంట్, మై జర్నీ వాజ్ డిఫరెంట్. ఓకే. సమ్వేర్ ఆర్ పాత్స్ మళ్ళీ కలిసాయి, అలా జర్నీ కలిసింది, అటు వెళ్ళి అటు ఇటు వెళ్ళి కలిసాయి. అండ్ మళ్ళీ శివ అప్పుడు ఎలా తీసామో అదే ప్యాషన్తో అదే దీంతో తీసాం. అఫ్ కోర్స్ వీఆర్ మెచ్యూర్డ్ నౌ దాట్ అట్ టైమ్ అండ్ ఆర్ థాట్ ఈవెన్ నౌ ది రిలేషన్షిప్ ఈజ్ ఈవెన్ బెటర్.
ఓకే బికాస్ వీ కెన్ అండర్స్టాండ్ చక్కటి ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ నాకు అండ్ సమ్టైమ్స్ దే సే దేర్ ఇస్ దిస్ వర్డ్ నో ఇట్ ఇస్ నాట్ ది డెస్టినేషన్ ఆర్ ఇట్స్ నాట్ ది ఎండ్ ఇట్స్ ద జర్నీ విచ్ ఇస్ ఇంపార్టెంట్ వీ ఆల్మోస్ట్ రీచింగ్ ది ఎండ్ బట్ ఆల్రెడీ జర్నీ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది అండ్ అభిమానులు అంటారా అభిమానులు ఆర్ ఫ్యాన్స్ ఓ వాట్ ఎవర్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సే సీ దే యాక్చువల్లీ వాళ్ళు నేనంటే వై డు దే బికమ్ ఫ్యాన్స్ ఆఫ్ మీ ఆర్ రామ్ గోపాల్ వర్మ ఆయన పద్ధతులు ఆయన ఆలోచన విధానం అది చూసి నచ్చి అభిమానులు అవుతారు అయిన తర్వాత మార్చాలని ట్రై చేస్తారు వాళ్ళ పద్ధతిలోకి తీసుకురావాలి అది ఎలా కుదురుతుంది నువ్వు అభిమానించిందే నేను ఇలా ఉన్నాను కాబట్టి నేను ఇటువంటి వాడిని కాబట్టి అది వాళ్ళు గుర్తు తెచ్చుకుంటే ప్రాబ్లమే ఉండదు అంటే నాకు చాలా ఫనీ ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది భార్యాభర్తల అనుబంధం ఉండగా సో ఇప్పుడు అబ్బాయిని ప్రేమించింది అబ్బాయి అలా ఉన్నాడు అని పెళ్లి చేసుకున్నాక మారమంటుంది నాగార్జున గారు ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఆర్ సంథింగ్ కొత్తగా ఉండబోతుందని అర్థం అయిపోతుంది కానీ మాకు చాలా సర్ప్రైజింగ్ గా ఎక్స్పెక్ట్ చేయండి ఏంటి అంటే తండ్రి కూతుళ్ళ ఎమోషన్ అండ్ రిలేషన్ ఇంత అద్భుతంగా టచ్ చేస్తారా మీరు టచ్ చేస్తారు అన్నది మాకు చాలా చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది అండ్ అగైన్ శివాలో ఫ్యామిలీ అటాచ్మెంట్ అండ్ ఎమోషన్ చాలా బాగుంటుంది ఒక పక్క భవానీకి సంబంధించి ఎంత టెన్షన్ ఉన్నా కూడా అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో మీకు కూతురు లేని లోటు తీరిపోయింది దీంట్లో వెరీ స్ట్రాంగ్ ఎమోషన్ మా ఇద్దరి మధ్యన యాక్చువల్లీ ఎందుకంటే తల్లి లేని బిడ్డ పెంచుతాడు ఫాదరు అండ్ షీ ఆల్మోస్ట్ బికమ్స్ లైక్ హిస్ తనతో మాట్లాడుకున్న బాధలు తనతో చెప్పుకోవటం and more like a friend more like a friend aipothundi oh, though she is so young and than ichche answers do you trust me ante more than nakanna ekkuga yeah nakanna ekkuga antundi so then what was your you know experience meeting him for the first time and first day of first time when I met him I was very excited and my mom is a big fan of him okay actually and when I met him first I was like my mom used to say that he's very polite and more whenever means when I saw him means the first scene was like I meet him and I drop my bag and he drops his cup of tea so that time I had to kiss him. So that was the first shot okay I was very happy with him సో మొత్తానికి మమ్మీ దగ్గర విషయం తెలుసుకుని వచ్చింది సార్ విషయం తెలుసుకుని అన్ని కనుక్కుని వచ్చింది అండ్ ఫర్ యూ మైరా వెన్ డిడ్ యూ మీట్ నాగస్ ఫస్ట్ వి మెట్ ఆన్ సెట్ సెట్స్ ఓన్లీ యా హైదరాబాద్ యా ఇన్ హైదరాబాద్ అండ్ ఐ వాస్ నాట్ సో మెట్ ఇన్ ద సేమ్ ఇంట్రొడక్షన్ సీన్ లైక్ హర్ That also is her introduction. Ad introduction. Yeah. Yeah. Okay. So I think RG was giving us surprises to introduce him on set. So then what was your... See, I saw him and then I was like, okay, it can't be him. And then the way he was walking was like, oh my God, that's Nagin. Now I know why girls are mad behind him. The way he walks, the way he looks. Always okay. handsome. So yeah, that was like a wow. That's true. Are you didn't tell me this before. Yeah. I should keep some secrets with me. బట్ నిజంగా ఓపెనింగ్ రోజు కూడా మీరు ఆఫీసర్ ఓపెనింగ్ రోజు ఎంత బస్ క్రియేట్ చేసింది అంటే మీరిద్దరు కలవడం ఒక ఎత్తు అయితే మీరు వచ్చిన విధానం కానీ ది వే యూ డ్రెస్డ్ అండ్ ది వే యూ యునో క్యారీడ్ దట్ సీన్ ఎస్పెషల్లీ అసలు అక్కడే సినిమా చూసేసిన ఫీలింగ్ అదొక ఆనందం వచ్చేసింది అనమాట ఆఫీసర్ అంటే కాప్స్ వర్ నెవర్ దిస్ స్కేరీ అని పెట్టారు ఇదైతే నిజంగానే స్కేరీగా ఉంది అంటే మామూలుగా క్రిమినల్స్కి నేరస్తులకి కాప్స్ ఎప్పుడు స్కేరీగానే కనిపించాలి యాక్చువల్లీ ఎస్ బట్ అది ఎంత స్కేరీగా అంటే ఆడియన్స్ ఎంతవరకు దాన్ని తీసుకోగలిగేలా ఉంటుందంటారు ఎవరైనా మనని అంటే మనకు ఒక హామ్ కలగ చేస్తారు మనని కొట్టగలుగుతారు మనని చంపగలుగుతారు అనే ఒక ఇది ఉన్నప్పుడు స్కేరీ నాడంటే నాకు భయం పోలీసు అంటే నాకు భయం పోలీసు నుంచి జనరల్గా భయపడతారు నెవర్ దిస్ స్కేరీ అంటే ఆబ్వియస్లీ ఇందులో ఉన్న క్యారెక్టర్స్ పోలీసులు ఎవరైతే ఉన్నారో నాట్ నెసెసరీ నాగార్జున చాలామంది పోలీసులు ఉంటారు సినిమాలో ఆ పోలీసుల స్టోరీ వాళ్ళ మధ్యన జరుగుతున్న ఆస్పెక్ట్లోంచి స్టోరీ నడుస్తుంది సో వాళ్ళలో కొందరు పోలీసులు చేసింది ఇట్ ఇస్ వెరీ స్కేరీ అంటే మనం అంతవరకు చూడలేదు అలాంటి ఇన్సిడెంట్లు కానీ అలాంటి ఘటనలు మనం వినలేదు కాబట్టి దాని నుంచి వచ్చింది ఆ టైటిల్ అండర్స్టాండ్ యూ సీ ద బ్యాక్ ద అదర్ సైడ్ ఆఫ్ కాప్స్
అదే మనకు తెలియంది తెలియంది ఓకే అండ్ వై ముంబై బ్యాక్ డ్రాప్ ఎందుకు హైదరాబాద్ తీసుకురాలేదు దానికి దానికి రీజన్ ఏంటంటే యాక్చువల్గా నేను ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై రియల్ లైఫ్ క్యారెక్టర్ అమ్మలో కలిసిన ఒక కర్ణాటక బేస్డ్ పర్సన్ హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ ఇన్వెస్టిగేటర్ టు ఇన్వెస్టిగేట్ అనదర్ కాప్ ఇన్ బాంబే మామూలుగా వేరే రాష్ట్రం నుంచి తీసుకురావడానికి కారణం ఏంటంటే లోకల్గా కొల్యూడ్ అయిపోతారని సో హైదరాబాద్ నుంచి వచ్చిన శివాజీ అనే ఒక ఆఫీసరు బాంబేలో ఉన్న పసారి అనే ఇంకో ఆఫీసర్ని ఇన్వెస్టిగేట్ చేయటం అనేది మెయిన్ పాయింట్ అది సో ఆబ్వియస్లీ అంటే ఎక్కడ మీకు డిఫరెన్స్ వస్తుందంటే కాప్స్ ఎప్పుడు మనం క్రిమినల్స్ వెనకాల గ్యాంగ్స్టర్స్ వెనకాల లేకపోతే బ్యాడ్ పీపుల్ వెనకాల వెళ్తారు ఇక్కడ ద ఫైట్ ఈస్ మోస్ట్లీ ఇన్ బిట్వీన్ పోలీస్ అది యూనిక్నెస్ ఆఫ్ ద ఫిలిం ఒక వేరే చోట నుంచి తనకు తెలియని సిటీ తనకు తెలియని మనుషుల మధ్యలో ఉండటం అనేది వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ నాగార్జున గారు ఐ థింక్ మనం నుంచి బ్యాక్ టు బ్యాక్ సక్సెసెస్ అన్నీ కూడా హ్యూజ్ సక్సెస్ అవుతూనే వచ్చాయి అండ్ ఈ జానర్ ట్రై చేసి చాలా రోజులైంది కదా చాలా రోజులైంది ద యాక్షన్ ఇంత ఐ వాంట్ ఇంత ఇంటెన్స్ యాక్షన్ ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ హీరోయిజం yes actually full on 100% hero yes సో కథ విన్నప్పుడు మీకు అదే ఒక ఎనర్జీ ఇచ్చింది నేను కొంచెం వెయిట్ చేస్తున్నాను లాస్ట్ 2 3 ఇయర్స్ నుంచి మరీ సాఫ్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను ఐ వాంట్ టు డు ఒక మంచి హీరోయిజం ఫిల్మ్ చేయాలని కరెక్ట్ గా ఆ టైం లో అదే అన్నాడు కదా రైట్ టైం రైట్ ప్లేస్ అన్ని అందరం అనుకోవాలి ఓకే అలాగే ఐ గెస్ మేము ఇద్దరం ఒకేసారి అనుకున్నాము సో ఇది కుదిరింది యాక్షన్ సీక్వెన్సెస్ చేసేటప్పుడు అట్లీస్ట్ కొంత గ్యాప్ కూడా వచ్చింది కాబట్టి ఏమైనా బాగా రిస్కీగా ట్రై చేయడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా 100% నాకు కూడా చాలా భయం వేస్తూ ఉండేది ఎందుకంటే నేను శివా చేసినప్పుడు కూడా కొన్ని కొంత టైంలో నాగార్జున వాజ్ హర్ట్ వన్ టైం విక్రమ్ టైంలో ఓకే సో ఎప్పుడైనా ఒక లీడ్ యాక్టర్ తోటి ఏమాత్రం రిస్క్ తీసుకున్నా అంటే డైరెక్టర్గా నాకు కానీ యాక్షన్ డైరెక్టర్ కానీ రిస్క్ తీసుకొని ఉంటుంది ఎందుకంటే ఎఫెక్ట్ బాగుంటుంది అని బట్ యూర్ డూయింగ్ ఇట్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ రిస్క్ ఆఫ్ గెటింగ్ ఇంజోర్డ్ రైట్ యూనో సో కానీ ఎక్కడో ఆశ ఉంటుంది వస్తే బాగుంటుంది అని ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మీ టు థింక్ బట్ ది కైండ్ ఆఫ్ రిస్క్ నాగ అంటే ఇస్ ఆల్మోస్ట్ వితౌట్ డూప్ ద హోల్ ఫిల్మ్ ఇస్ డన్ వితౌట్ ఏ డూప్ అండ్ దెజి ఐ థింక్ ఆల్మోస్ట్ ఇట్ గాట్ ఇన్ టు ద క్యారెక్టర్ సో నేను చెప్పినా నాకు ప్లీజ్ నాకు చెప్పు ఎనీథింగ్ ఆబ్వియస్లీ యూఆర్ డూయింగ్ ఇట్ విల్ ఫీల్ ఇఫ్ దేర్స్ ఎ రిస్క్ ఆర్ సంథింగ్ విల్ థింక్ అవుట్ సంథింగ్ ఎక్కడ నుంచి వస్తుంది నాగార్జున గారు అంత మోటివేషన్ మీకు ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ తర్వాత కూడా డూప్ ఎక్కడ అవసరం లేకుండా అన్నీ నేనే చేస్తాను నా ఫీలింగ్ ఏంటంటే ఇన్ని రోజులు ఎంత గ్రేట్ రొమాన్స్టిక్ ఫిల్మ్స్ అన్నమయ్య లాంటి అన్ని చాలా సాఫ్ట్ గుడ్ హార్టెడ్ ఫ్యామిలీ రామ్ కామ్స్ అలాంటివి చేసి దాని తనలో ఉన్న కోపం అంతా అణిచిపెట్టుకుని ఐ థింక్ హి గాట్ ఇట్ అవుట్ ఇన్ ఆఫీసర్ అండ్ ఒక బాటిల్డ్ అప్ నో రేజ్ నో వెరీ రియలిస్టిక్ యాక్షన్ ఫైట్స్ అవి డూప్తో పెడితే ఆ రియలిజం పోతుంది ఇట్ హ్యాస్ టు బి ద ఎక్స్ప్రెషన్స్ వాటి మీద అట్లా కింద పడితే అది నిజంగా పడి నొప్పి తెలవాలి ఫేస్ లో రాము గారి టేకింగ్ ఎలా ఉంటుంది ఆన్ సెట్స్ అన్నది మాలో చాలా మందికి తెలియదు యాక్చువల్లీ సో మీరు ఒకసారి దాని గురించి చెప్తారా అంటే లాంగ్ షార్ట్స్ ఎక్కువ తీస్తూ ఉంటారా ఆర్ హౌ డస్ హీ టేక్ లాంగ్ షార్ట్స్ ఆర్ టేకెన్ డెఫినెట్లీ ఓకే బట్ రిహర్స్ టేకెన్ బట్ వెరీ ఈజీ అండ్ ఆర్టిస్ట్కి ఏది కంఫర్టబుల్లో అది చేయించుకుంటాడు ఇలాగే చేయాలి ఇక్కడికి వెళ్ళి నడవాలి అక్కడికి వెళ్ళి నడవాలి ఎందుకంటే తనకి ఇప్పుడు ఎస్పెషలీ ది నంబర్ ఆఫ్ కెమెరాస్ రైట్ ఈస్ ప్లేసింగ్ సో ఒకవేళ మేము ఎక్కడైనా మిస్టేక్ చేసినా ఆ కెమెరాకి షిఫ్ట్ అయిపోద్ది ఓకే సో ఆన్లైన్ సో దట్ వే ఇట్స్ వెరీ వెరీ ఈజీ సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రియల్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద రూమ్ అండ్ మీరు క్యాప్చరింగ్ అట్ ఆల్ టైమ్స్ సో మన కంటిన్యూటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా మారదు ఇట్ లాంగ్ షార్ట్ టు క్లోజ్ షార్ట్ ఆర్ లాంగ్ మిడ్ క్లోజ్కి కంటిన్యూటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ స్టేజ్ దాంట్లోనే చాలా రియలిజం వస్తుంది ఈ కంటిన్యూటీ పోయినప్పుడే స్క్రీన్ మీద కొంచెం ఇబ్బందిగా లేదు మనకి తెలిసిపోద్ది సబ్ కాన్షియస్లీ మెయిన్ రీజన్ ఇంకోటి అంటే ఒకే కెమెరా ఉన్నప్పుడు యాక్టర్ ఎప్పుడు కొంచెం కాన్షియస్గా ఉంటాడు ఒకే కన్ను నన్ను చూస్తుంది అన్న ఫీలింగ్ ద మూమెంట్ మల్టీ కెమెరాస్ ఉన్నప్పుడు దే విల్ ఫర్గెట్ అబౌట్ ద కెమెరాస్ అండ్ దే విల్ బి ఓన్లీ బాదర్డ్ అబౌట్ వాట్ దే ఆర్ పర్ఫార్మింగ్ పర్ఫార్మెన్స్ ఇంటెన్సిటీ పెరుగుతుంది అన్నమాట నాకు చాలా చోట్ల కెమెరా ఎక్కడుందని అడిగేవాడిని నేను కనపడేది కాదు దాసేవాడు కెమెరాస్ ఎత్తుకునేవాడిని అండ్ ఆఫ్టర్ వైల్ నో యూ ఆల్వేస్ వి నెవర్ న్యూ ద కెమెరాస్ వేర్ దే వేర్ ఐ యూస్ లుక్ వేర్ ద కెమెరా బట్ ఆఫ్టర్ వైల్ వదిలేసాను ఎనీవేర్ బిట్వీన్ 5 to 7 సో దాసేసి వాటి వెనకాల వీటి వెనకాల
టేబుల్ వెనకాల ఏసీ వెనకాల ఎక్స్పీరియన్స్ ఏమో కదా ఇది. సో ఐ ఫర్గాట్ అబౌట్ కెమెరాస్ ఆఫ్టర్ వైల్. అండ్ మైరా, డిడ్ యు గెట్ టు indulge in some action sequences and to do some of course I'm doing a lot of action in the film. Wow. Okay. Not physical fights but a lot of gunshots. Firing. Yeah. So it's okay. Hanging out of the window, yeah. Car bite ke hang out chesi. Yeah, so like I feel very happy and lucky. Chala takku mandi heroines ki opportunity vastundi. Chala baa chesindi. She did look. She looks very real when she was doing action, firing a gun. Because though she's, this is her first film, first time when I told her, this is not like a run of the mill hero, heroine, four songs, five songs and love scenes and all that. This is actually, even if your role is of a man, it will still serve the same purpose in the story. But a woman doing it will look very different and create an effect. That was what I told her first. Kani ave emaina miss ayyara typical, you know, the songs, romantic songs. Yeah, I miss you missed it. That too with Nag sir. I mean, see, at one time I feel very lucky to get launched with him, but then at one point I feel very unlucky because I'm not doing a romantic song and all with him. So did you ever express that feeling to... But she has done a song. There's no romantic song, but there's some party song. Iddar madhya unde song, Navve Nuvvu song, andarki favorite aipindi. And especially daughters and fathers. ఇద్దరు బాగా కనెక్ట్ అయిపోతున్నారు ఆ సాంగ్ కి. సో హౌ డిడ్ యు ఎంజాయ్ దట్ సాంగ్? సార్ పాడు, యు రిమెంబర్ ద లిరిక్స్? యా, నవ్వే నువ్వు నప్పకపోతే హ్యాపీగా లేదు డాడీ, నువ్వు నవ్వితే నేనవుతో నవ్వెల్ల లెట్స్ ప్లే డాడీ. చాలా బాగా పాడింది, లిరిక్స్ బాగా గుర్తుపెట్టుకుంది కూడా. అండ్ యాక్చువల్లీ అది కొంచెం మనకే నవ్వే నువ్వు నువ్వు నవ్వు ఏదో ఉంటా అనిపించవచ్చు, కానీ తను ఇంకా డీటెయిల్గా గుర్తుపెట్టుకుంది. ఇది మాంటేజెస్ అనుకుంటా కదా నవ్వే నువ్వు సాంగ్. అండ్ ఆన్ సెట్స్ డిడ్ యు గెట్ టు హియర్ ద సాంగ్? యూనో, ఈ డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్ అనేది ఈ స్కేరియస్ట్ ఆఫీసర్కి ఎలాగ కనెక్ట్ అవుతుందండి? సీ, ఐ ఫీల్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ హీరో నిజంగా బెంచ్ మార్క్ అనేది తన వల్నరబిలిటీ నుంచి వస్తుంది. వల్నరబిలిటీ అంటే తనకి ఎక్కడో ఒక వీక్ పాయింట్ ఉండాలి, బికాజ్ తనకి ఎవరిని కేర్ చేయకుండా దేన్ని కేర్ చేయకుండా ఉన్నప్పుడు తన కరేజ్ అనేది మీనింగ్లెస్. అది సో ఈ పర్టిక్యులర్ చోట తన వీక్నెస్ ఉంది అని ద బ్యాడ్ పీపుల్కి తెలిసినప్పుడు యూ విల్ ఫీల్ ఎ సర్టన్ ఎంపతి అండ్ కనెక్ట్ టు ద క్యారెక్టర్. అది ఒక్కొక్కసారి ఫ్యామిలీ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, ఇన్ ఎనీథింగ్. అండ్ ఇన్ ద కాంటెక్స్ట్, బికాస్ ఐ ఫెల్ట్ ఆఫీసర్ ఇస్ వెరీ వెరీ ఇంటెన్స్ ఫిల్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ వైలెన్స్, ద విలన్స్ అండ్ ఆల్ దట్. దాన్ని ఇంక్లూడింగ్ మైరాస్ క్యారెక్టర్, షీఈస్ ఆల్సో కాప్, రైట్? సో ఐ వాంటెడ్ సమ్ కౌంటర్ పాయింట్ టు దిస్ ఎంటైర్ థింగ్. ఒక ఇన్నోసెంట్ లిటిల్ గర్ల్ ఆల్మోస్ట్ సెటింగ్ ఆఫ్ అంటే ఆల్మోస్ట్ బ్యాలెన్స్లో కంప్లీట్ కౌంటర్ చేయడానికి ఐ ఫెల్ట్ ఒక క్యారెక్టర్ అవసరం అనేది. దట్ ఈస్ హౌ ఐ డెవలప్డ్ నాగార్జునస్ డాటర్స్ క్యారెక్టర్. ఆఫీసర్లో మెయిన్గా మ్యూజిక్ ఆల్రెడీ చాలా మంచి సక్సెస్ అయిపోయింది, అండ్ ఇలాంటి ఒక సినిమాకి మ్యూజిక్ బాగా వెళ్ళడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. అండ్ సాంగ్ స్కోప్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఆ పార్టీ సాంగ్కి కానీ దానికి సిచ్యువేషనల్గానే ఉంటాయా అవి? ఎలా ఉంటాయి? ఉన్నాయి రెండు పాటలు, రెండు సిచ్యువేషనల్ సాంగ్స్. దేర్ ఇస్ నో ఫ్యాంటసీ, దేర్ ఇస్ నో సాంగ్స్ ఆర్ సిచ్యువేషనల్, ఫైట్స్ ఆర్ సిచ్యువేషనల్. దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ ఫోర్స్డ్ గానే ఉండదు. ఎవ్రీ ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ ఒక రీజన్ ఉంటుంది, అండ్ ఫైట్ అయిన తర్వాత ఆ రీజన్ బయటకు వస్తుంది. మీరు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక లెటర్ గురించి చెప్పారు మాకు, అది ఎప్పుడు రాశారు, ఎప్పుడు ఇచ్చారు? సినిమా స్టార్టింగ్ ముందు, స్టార్టింగ్ ఓపెనింగ్ కంటే ముందా? ముందే నా ఫోన్ లో ఉంటుంది. నిన్న నాకు రిలీజ్ అయిపోయాడు అగ్రిమెంట్ లో, అగ్రిమెంట్ లో నిన్న రిలీజ్ చేశాడు. మీకు అంత కాన్ఫిడెన్స్ అంత కసి ఎందుకు వచ్చింది, ఎస్పెషల్లీ ఆఫీసర్ సినిమాకి? ఈ పర్టిక్యులర్ సబ్జెక్ట్ మ్యాటర్ థాట్ వైజ్ గా అంటే చాలా బేసిక్ థాట్ ఉంది నా దగ్గర కొన్ని ఇయర్స్ నుంచి, ఇయర్స్ కాదు మేబీ సమ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి. ఓకే, సడన్ గా దీని ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ లో అంటే ఇదే సినిమా ఐడియా వైజ్ గా ఒక చాలా కంపెనీ లాగాను లేకపోతే ఒక రిలేషన్షిప్ అలాంటిది ఏదైనా చేయొచ్చు, బట్ ఈ ఐడియాని తీసుకుని ఇఫ్ యూ మేక్ ఇట్ ఎ వెరీ కమర్షియల్ హీరోయిజం ఫిల్మ్ అనేది నాకు జస్ట్ అప్పుడే వచ్చింది అంట. దట్ ఈస్ వెన్ ఐ కేమ్. అండ్ ఇప్పుడు నేను కూడా హీరోయిన్ హీరోయిక్ ఫిల్మ్ తీయలేదు, యాక్చువల్లీ శివ తర్వాత ఎప్పుడు తీయలేదు, ప్రాపర్ హీరో ఫిల్మ్ అనేది తీయలేదు, ఎందుకు అడగదు నాకు కూడా తెలియదు. ఐ జస్ట్ ఫెల్ట్, కానీ ఇప్పుడు నేను ఈ మధ్యన తీసిన
నా కాంట్రవర్సీస్ అవ్వచ్చు, లేకపోతే చాలా ఆడ్ కైండ్ ఆఫ్ ఫిలిం సబ్జెక్ట్స్, ఏదో ఒక వాట్ ఎవర్ ట్రిప్ ఐ వెంట్ ఇంటు, అది మళ్ళీ రావాలి మళ్ళీ దాంట్లోంచి అని ఒక ఇంటెన్షన్ వచ్చింది. సో అందుకని ఐ వెరీ ఐ మీన్ ఓపెన్లీ టాక్ టు నాగార్జున, మాట్లాడి నేను ఈ మెసేజ్ పెట్టాను అన్నమాట. ఈ నా ఇంటెన్షన్, నా అబ్జెక్టివ్స్ ఈ సినిమాలో నేను వాట్ ఐమ్ ఇంటెండింగ్ టు అచీవ్, అంటే పాయింట్ పాయింట్ వైజ్గా. ఇట్స్ నాట్ అబౌట్ నేను చాలా మంచి సినిమా తీస్తాను అనేది కాదు. ఒక హీరోయిజం ఆస్పెక్ట్, ఒక టెక్నికల్ ఆస్పెక్టు, ఒక ఈ టైంలో ఇంత రియలిస్టిక్ యాక్షన్ ఇంత మరొక చూసి ఉండకూడదు, ఇలాంటివి ఒక 7-8 పాయింట్స్ నేను పెట్టి నేను మెసేజ్ పెట్టాను. అండ్ ఐ టోల్డ్ హిమ్, నువ్వు లాస్ట్లో చూసి నేను ఏదైతే ఇప్పుడు నీకు కమిట్ అయ్యానో అది లేకపోయినా, అది లేకపోయినా నన్ను ఒక చోట తన్నచ్చు అని చెప్పారు. ఒక చోట అనేది ఉంటుంది నాకు నాగార్జునకే తెలుసు తెలుసు. ఓకే, సో ఒక సినిమా మీరు అనుకున్నప్పుడు తెలుగుకి చేయాలని అనుకున్నప్పుడు మీరు స్పెషల్గా తీసుకునే కేర్ ఏదైనా ఉంటుందా? సీ, ఐ డోంట్ థింక్ ఎనీ ఫిల్మ్ యూ కెన్ మేక్ లైక్ తెలుగు. స్టోరీ ఇస్ అ స్టోరీ. నాగార్జున ఇస్ అన్ యాక్టర్ అండ్ ఇట్స్ అబౌట్ ఎ తెలుగు పర్సన్ కమింగ్ టు హిందీ అండ్ ఎవెన్చువల్లీ ఇట్స్ ఎ స్టోరీ. ఐ డోంట్ బిలీవ్ అక్కడ ఆడియన్స్ వేరేగా చూస్తారు, ఇక్కడ ఆడియన్స్ వేరేగా చూస్తారు అనేది కరెక్ట్ కాదు. ఎస్పెషలీ వెన్ బోత్ మీ అండ్ నాగ్ డిసైడెడ్ వీ వాంట్ బి ఆనెస్ట్ టు ద స్టోరీ టెలింగ్. అందుకే నాగార్జున కూడా ఇమేజ్ వైజ్గా తను ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తను సంపాదించిన ఎలాంటివి ఉండాలి, ఎలాంటి సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అది ఎక్స్పెక్ట్ చేస్తారు, అసలు డిస్కషన్ మేము చేయలేదు. జస్ట్ వాంటెడ్ టు బి ట్రూ టు వాట్ ద స్టోరీస్. సార్, రామ్ గోపాల్ వర్మ గారిలో అంటే ఆబ్వియస్గా చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఈ మధ్యలో ఎప్పుడైనా కలుస్తూ ఉండడం జరిగేదా? కలిసాము, బట్ నాట్ వెరీ రెగ్యులర్లీ, నాట్ వెరీ ఫ్రీక్వెంట్లీ. ఓకే, మేబీ అట్ ద మోస్ట్ ఆఫ్టర్ గోవింద గోవింద మేబీ 10 times. తను చెప్పింది కరెక్ట్. నేను ఆఫీసర్ చెప్పడానికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం హైదరాబాద్కి నాగార్జున ఇంటికి వెళ్ళి చెప్పాను స్టోరీ. ఐ సడన్లీ ఫెల్ట్ ఐ వాజ్ మీటింగ్ హిమ్ ఎవ్రీ డే సిన్స్ లాస్ట్. ఓకే, అంటే ద కనెక్ట్ అండ్ ది వే వీ టాక్డ్ యాజ్ ఇఫ్ వీ నో ఎవ్రీథింగ్. ఏదో మళ్ళీ అంటే చాలా సంవత్సరాల తర్వాత కలిస్తే అంటే ఒక ఒక పర్టిక్యులర్ ఇష్యూలో తెలిపి అండ్ ఇట్ వాజ్ ఇమీడియట్. దే డిడ్ంట్ టేక్ ఎనీథింగ్ బికాస్ ద పాయింట్ ఈస్ ఐ ఫీల్ హీ కనెక్టెడ్ టు మై సిన్సియారిటీ ఆఫ్ వాట్ ద ఫిల్మ్ ఇస్ మై నరేషన్ అండ్ తన అండర్స్టాండింగ్ అది. అండ్ సో మా ఇద్దరు సినర్జీ ఆఫీసర్లో ఇట్ వాజ్ బెటర్ దెన్ శివ ఆబ్వియస్లీ, ఎందుకంటే తను ఈ వెంట్ త్రూ హ్యూజ్ ఎక్స్పీరియన్స్, ఐ వెంట్ త్రూ హ్యూజ్ ఎక్స్పీరియన్స్ అండ్ బట్ నాగార్జున ఎక్స్పీరియన్స్ నాకన్నా ఎక్కువ ఉంటుంది. దాని కారణం ఏంటంటే యాజ్ అన్ యాక్టర్ హీ వుడ్ హ్యావ్ వర్క్డ్ విత్ సో మెనీ డిఫరెంట్ వేరీడ్ డైరెక్టర్స్, రైట్, వేరీడ్ సబ్జెక్ట్స్, వేరీడ్ క్యారెక్టర్స్. అవును, అవన్నీ చేసిన తర్వాత ఆఫీసర్ ఇంటర్న్కి నేను ఆల్మోస్ట్ ఒక త్రో బ్యాక్ లాగా మళ్ళీ హీరో యాక్షన్ ఫిల్మ్ అనేది, ఎందుకంటే నేను డైరెక్టర్గా నాకు లిమిటేషన్ ఉంటుంది బికాస్ నాకు సెన్సిబిలిటీ, నాకు టేస్ట్ ఉంటుంది. సో ఐ వోంట్ గో బియాండ్ సర్టెన్ జానర్స్, కపుల్ ఆఫ్ జానర్స్. యాజ్ అన్ యాక్టర్ హీ హాస్ మచ్ మోర్ స్కోప్ దెన్ మీ. సో దాంట్లోంచి అంతా వచ్చిన తర్వాత టుడే ఐ ఫెల్ట్ ఆర్ సినర్జీ వాజ్ బెటర్ దెన్ బిఫోర్. నాగార్జున గారు సూపర్ టాలెంటెడ్ యాక్టర్ అండ్ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడంలో ఎప్పుడు ముందుంటారు. ఇలాంటి చాలా చాలా విషయాలు మాకు తెలుసు, మాకు తెలియంది. ఎమోషనల్గా మీరు కనెక్ట్ అయిన యూనో మీరు చెప్పాలి. ఐ ఫీల్ వన్ థింగ్ ఈజ్ నాగార్జున రెస్పెక్ట్స్ ది అదర్ పర్సన్స్ ఫ్రీడమ్. ఓకే, అంటే తను ఎప్పుడు ఇలా చేయాలి ఇలా చేయొద్దు అని ఒకరిని నిన్నాను కదా, ఎవరినైనా సరే. అండ్ అది చాలా, అంటే ఎవ్రీబడి విల్ హ్యావ్ స్ట్రాంగ్ ఒపీనియన్స్ అండ్ బిలీఫ్స్. సో అవతల వాళ్ళ మీద ఒక రుద్దటానికి లేకపోతే ఒక తనకున్న పొజిషన్ని అథారిటేటివ్గా చేయటానికి ఉన్న చాలామంది చేస్తారు అది. అండ్ ఐ ఫీల్ దట్ లివ్ అండ్ లెట్ లివ్ అనే పాలసీ ఐ థింక్ ఐ నో, ఐ డోంట్ నో ఎనీబడి హూ డస్ ఇట్ బెటర్ దెన్ నాగార్జున. అండ్ same question to you about RGV gar. That is madness. No, it is no. Okay, seriously, it's not a joke or anything, you yes know. That gives that is there's a certain kind of inherent energy which is always there. You can see it happening around him. Okay, whatever he does in it is done with yedi chesina ippudu officer gaadu taniki daniki mundu GST teesina. Whatever he's done with his madness and his conviction. He believes in it. Right. Totally, okay, to the core. And dani moolanga emana what are the repercussions, dani moolanga enti problems vachayi, first he doesn't think. And that's a very rare quality chaala mandilo, I mean human beings lo rare quality to come across, because everybody has something to lose. I think నిన్న బర్నీ గారు కూడా అన్నారు కొండంత ధైర్యం రామ్ గోపాల్ వర్మ అని. సీ దట్ ఈస్ అ గుడ్ క్వాలిటీ, ఇట్ కుడ్
be very bad quality also. But it's something, that's what attracts me to him or him to me. You know, I like that quality. Nizanga, attitude entha mandi abhimanulni kuda sampadinchipettindi. You know, everyone likes that actually. No, all, I mean, Ramanu pogudutunnanu kaadu. You look at all junior geniuses, they're all mad. Mad people, only out of madness comes freedom. Out of freedom comes new thoughts, new things. Something new, yeah. You know? It's in a very good way. You call it madness, but maybe yes, you call it genius, you can call it anything. You can give intelligence, you can give it a lot of names. I call it madness. And Myra, what was your working experience with RGV girl? Obviously, with RGV is obviously amazing experience because, you know, the kind of techniques he uses is very different. Mm-hmm. I have not seen anybody using such techniques. And people actually talk about him that he is a very expert guy. So he's a brilliant director. What is your favorite movie of RGV girl? Sarkar. Sarkar. Yeah. And you? No. You lied. You told me you saw Company. Yeah. Yeah. She forgot about it. Half of the movie. Why? I was on the shoot and I was seeing. So how is it working for Telugu film? You have done few serials in Hindi, right? Yeah, only one. Only one serial in Hindi, and this is the first time for film in Telugu. Yeah. So how was it? It was very amazing and very exciting. Any memorable incident or experience you had while shooting this movie? No. Nope. Everything was memorable. Not say that. That's say that. So Muttanki officer chala expectations madhya release avutundi. Yeah. And definitely daniki reason me iddari combination. Yeah. శివ తర్వాత అంతటి సెన్సేషన్ ఈ సినిమా క్రియేట్ చేయాలని మాత్రం ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఆల్ రైట్, థ్యాంక్ యూ. ఓకే.